వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు సీసీ రోడ్ లేని స్టార్ట్ స్ట్రైట్ లేని చేసిన మొత్తం 200 గారి ఆయనకి ఇచ్చిన చిన్న టర్మ్ ఎంత 2 సంవత్సరాలు నాన అంతే 24 సంవత్సరాలు కాంది ఇప్పుడు చేస్తున్నాడు కదా అమ్మా ఇప్పుడు కస్తూర్బా స్కూల్ కానీ హాస్టల్ కానీ ప్రతి ఒక్కటి పెండింగ్లో ఉండే ఈయన వచ్చిన తర్వాతనే క్లియర్ అయిపోయినాయని యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి యువత తరపున ఉంటా అని చెప్పేసి పెద్ద మనుషులకు పెద్ద మనుషుల కోసం నేను మంచి చేస్తా అని చెప్పేసి రైతులను ఆదుకుంటా అని చెప్పేసి ఆయన అధికారంలోకి వచ్చిండు వాళ్ళ కోసం ఏం చేసిండే ఓకే ఇప్పుడు నిరుద్యోగులు చాలామంది వాళ్ళ కొద్దిగా జాబ్ మీద పెట్టేసాను ఓకే జాబ్ మీద పెట్టి మేము ఒక 18 నుంచి 20 మందికి కానీ ఎంఎస్ఐ ఓ కంపెనీలో జాబ్స్ ఇచ్చారు వాళ్ళు వేస్తారు ఇప్పుడు ఓట్లు కూడా రెడీగా ఇంకా రైతులకు ఏం చేసాను రైతులకు కేంద్రం నుంచి చాలా వేసాడు అన్న కేంద్రం నుంచి చాలా వేసాడు ఇప్పుడు ఏదో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది కదా ఏదో పింఛన్లు ఇస్తున్నా అని చెప్పేసి అది చాలా మైనస్ అది తర్వాత మా ఏది కన్న తల్లిదండ్రులే తన సొంత కొడుకు మర్చిపోయి నా కొడుకు అంటుండు అదే ఈ పింఛన్ లేకుండా ఇప్పుడు నిరుద్యోగులు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కదా మాట ఉండే వాళ్ళు వాళ్ళకు జాబ్ ఇస్తే మేము వాళ్ళకి 5,000 ఇచ్చుకుంటాం అంతే కదా అమ్మా అంటే మీరు ఏం చదువుకున్నారు మా డిగ్రీ అయిపోయింది ఏం చేస్తుంటారు నేను డ్రిప్ ఇరిగేషన్ చేస్తా అంటే ఎవరు ఎవరు ఈ సహకారంతో జాయిన్ అయ్యారు ఏది మీరు జాబ్ అది మాది వచ్చేసి రగననే అంటే మొత్తం మీద యువతకు అండగా ఉండటం 100%కు 200% ఇంకా పెద్ద మనుషులకు పెన్షన్లు కావచ్చు ఈ రేషన్ల కోసం రేషన్ కార్డుల కోసం పోరాడతా అని చెప్పేసి అన్నాడు అయితే మీ ఎంతవరకు పోరాటం చేశాను సక్సెస్ అయింది కదా అన్న సక్సెస్ అయింది కదా ఇస్తున్నారు కదా ఇప్పుడు రేషన్ ఇస్తున్నా అన్నారు విషయం మీద టీఆర్ఎస్ ఆపిరు మళ్ళీ దాన్ని కూడా ఇట్లా ఓకే ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల సమయంలో ఇక్కడ బలమైన పోటీ అయితే రఘునందన్ రావుకు అటు కాంగ్రెస్ ముగ్గురు అభ్యర్థులు బలంగానే ఉన్నారు ఇది చూసుకుంటే ఆయన మీద కత్తిపోటు అనేది సానుభూతి చూపించే అవకాశం ఉంది కదా ఆయనతో ఈయన గెలవగలుగుతాడు ఇప్పుడు ఆ కత్తుల పోటీ మాకు తెలియదన్న అది వాళ్ళు చేసుకోవాలి బీజేపీ ఓడిపించారు అంటారు కదా బీజేపీ వాళ్ళు మాకు అవసరం లేదే ఎందుకంటే మేము చాలా సిద్ధాంత దగ్గర పడి మాది అటువంటి పని చేసే పార్టీ కాదు మాది నువ్వు బీజేపీనా 100% 200% బీజేపీ మాది అందుకే బీజేపీ గురించి చెప్తున్నాం సమాజం ముఖ్యం సమాజం గురించి మాట్లాడుతున్నాను నేను ఏదో పార్టీ పర్వసే మాట్లాడలేదు ఇంకా రఘునందన్ రావు ఇక్కడ డెవలప్మెంట్ చేసిండు అంటారు కదా ఏమేమి చేసిండు అవి అంటే పూర్తిగా అంటే డెవలప్మెంట్స్ ఏమైంది ప్రస్తుత ప్రాబ్లమ్స్ ఏమున్నాయి డెవలపింగ్స్ అంటే రోడ్స్ ఉన్నాయి ఇంతకుముందు రోడ్ లేకుండే అంత గుంతలు ఉంటుండే ఒక బురద మేంగ ఒక 2-3 నుంచి 3 సంవత్సరాలు ఉండే అటువంటి సీసీ పోయించండు మన జేబు నుండి 1 లక్ష పెట్టి గీర్ అవుతుందో అని గీ డివైడర్ అది కట్టించండు జాబ్స్ ఇప్పించండు చాలా తక్కువ టర్మ్లో ఇంకో రేస్తారమ్మా అంటే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఆయన గెలిచే అవకాశం ఉందా 100% ఎంత మెజారిటీతో అన్న మినిమం 25-30,000 అనుకుంటున్నాం మేమైతే ఇంకెక్కువైతే కూడా మా అదృష్టమే అంటే 3 తారీఖు ఇదే మాట మాట్లాడతావా 100% మాట్లాడతా ఓకేనా థ్యాంక్ యూ ఓకే అన్న